वेलकम बैक टू श्री ललिता किचन इवाल नेने मीकु चूपेट्टबोये वीडियो चाला क्रिस्पी टेस्टी उंडे चाम दुंप फ्राई एला प्रिपेर चेसुकोवालो चूद्दाम दीनी वीडियो चूपेट्टे मुंदुगा फ्रेंड्स नादोक रिक्वेस्ट अंडी मीरेवरैना ना चानल नी फर्स्ट टाइम चूसिनट्लयिते पक्कने उन्न बेल आइकान क्लिक चेसि सब्सक्राइब चेसुकोंडी ना चानल्लो आल्रेडी बैचलर्स ईजीगा अरटिकाय फ्राई एला प्रिपेर चेयालनि वीडियो चेसुंदी किंद डिस्क्रिप्शन लिंक इस्तानु ओकसारि अयिते चेक चेयंडी मुंदुगा चाम दुंपलु नीटिगा कडिगेसुकोनि బాయిల్ చేసుకోవాలి చామ దుంపల్ని అలా బాయిల్ చేసుకున్న చామ దుంపలపై ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను చూపెట్టిన విధంగా ఇలా రౌండ్ స్లైసెస్ గా చామ దుంపలన్నీ కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత ఈ చామ దుంపలన్నిటిని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలానే ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా salt యాడ్ చేసుకొని దీంట్లో కాస్త క్రిస్పీగా ఉండడానికి ఒక 1.5 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి ఈ రైస్ ఫ్లోర్ వేయడం వల్ల చామ దుంపల ఉన్న తడి కూడా పీలుస్తుంది ఇలా మొత్తం నేను చెప్పిన ఇంగ్రీడియన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేయడం వల్ల చామ దుంపలకి ఆ ఉప్పు కారం మనం వేసిన ధనియాల పొడి బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసుకోండి వేరే pan పెట్టేసి ఒక 2 స్పూన్స్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఒక 5 ఎండుమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత అదే pan లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చామ దుంపలను వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషస్ ఫ్రై చేసుకోండి సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చామ దుంపలు మనకి బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ను కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల చామ దుంపపై కరకల్లాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి చామ దుంప వేగిందా లేదా అనేది మనం ఇలా ఒక చామ దుంపని తీసుకొని ఏదైనా ఒక ఫోర్క్ గాని స్పూన్ గాని మనం గుచ్చామంటే అది ఈజీగా బ్రేక్ అయిపోతే మనకి చామ దుంప అనేది ఫ్రై అయిపోయినట్టు అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చామ దుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందండి మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే గనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం